యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆద్యా గౌలి ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గౌలి మోహన్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొరయపల్లి గ్రామంలో ఆయన గురువారం రోజున సందర్శించిన సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొరయపల్లి గ్రామంలో గురువారం రోజున ఆద్యా గౌలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గౌలి మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ యువత ఆయనకు సాదరంగా ఆహ్వానించిన అనంతరం గౌలి మోహన్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి విద్యా అవకాశాల కోసం కూడా ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది అని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అవకాశాలు లేక యువత చదువుకు దూరమై గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని సందర్భంగా పలువురు యువకులు ఆయన ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా గౌలి మోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కోనాయపల్లి గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేయడానికి తనవంతుగా సహకరిస్తానని మాటివ్వడమే కాకుండా యువత సరైన మార్గంలో ముందుకు పోవాలని క్రీడా రంగంతో పాటు విద్యా ఉపాధి అవకాశాలలో వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఏంటంటే పేద ప్రజలు సంతోషంగా ఉండడమే అన్న యొక్క గోలు. సో దాన్ని నెరవేర్చడానికి తన పర్సనల్ జీవితాన్ని సైతం త్యాగం చేసి మాలాంటి యూత్ కి అలాగే పేద ప్రజలకి అందరికి న్యాయం చేకూర్చడానికి ఇప్పుడు మన యొక్క వెంబడ నియోగవర్గంలోకి వచ్చి పోరాటం చేస్తున్నాడు. ఈ యొక్క పోరాటానికి అన్నకి వెంబడ నియోగవర్గం అలాగే మా కొనేపల్లి యూత్ అయితే ఎవరైతేనండి అన్నకి ఎప్పుడు వెన్నంటి ఉంటూ ఒక సహాయం కానీ మన యొక్క సహాయం ఏంటంటే అన్నకి ఎప్పుడు మేమున్నామంటూ హామీతో ప్రతి ఒక్క పనిలో చేకూరాలని కోరుతున్నాను. అలాగే మా కొనేపల్లి ప్రజలకి అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చినందుకు మన గౌలి మోహన్ అన్న గారికి ఒక మా యూత్ తరఫున మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుతాను. ఈరోజు వేములవాడ నియోగవర్గం కోనాయపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రామ యువతకి మరియు గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువత ఊర్లో కాదు, ఉద్యోగంలో ఉండాలి, ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని వర్గాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అభివృద్ధి చెందినటువంటి నా లక్ష్య సాధనకు చాలామంది యువత నా వెంటుంటూ అన్న మీరు ముందుకెళ్ళండి, మీకు మేము తోడుగా ఉన్నాము, ఈ వేములవాడ నియోజకవర్గాన్ని మీరు మాకు ఇళ్లవేళ్ళ అండగా ఉండాలని వాళ్ళు కోరినప్పుడు నాకు నిజంగా చాలా నా మీద ఎంతో బాధ్యత ఉందనేది నాకు తెలుస్తుంది. తప్పకుండా మీకోసము మన అందరి కోసము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా నా వాళ్ళుగా చేసుకొని నేను మీకోసము మీ ముందుకు మీ అభివృద్ధి కోసం ముందుకొస్తున్నా కాబట్టి నాకందరు సహకరించండి, మీ అందరినీ కూడా కట్టులు పెట్టుకొని ఒక అభివృద్ధి పథకంగా ఇప్పుడు నడిపిస్తాను. ఈ కోనాపల్లె గ్రామం నాది అంటే ఇది అందరికి మనది, మనందరం కలిసి సమగ్ర అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకి ప్రజలకి రైతులకి అన్ని వర్గాల ప్రజలకి అన్ని వేళల అండగా ఉంటూ వారిని కాపాడుకుంటానని మీకు అందరికీ కూడా ఈ సమూహంగా హామీ ఇస్తున్నాను. నన్ను ఒకసారి మీ హక్కు చేర్చుకోండి, 100 సంవత్సరాలు మీకోసం పనిచేస్తా. అందుకోసమనే మనము ఎదగాలి, మన కుటుంబం ఎదగాలి, మన మధ్య తరగతులం ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎదుగుతామో అప్పుడే ఈ సమాజంలో మనకు గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు అనేది మనకి ఎవరు ఇవ్వరు. నేను అంబేద్కర్ గారి ఒక ఆలోచనలు పెరిగాను, వారు ఒకటే చెప్తారు మనకి ఎప్పుడు, చదువుకో గుర్తింపు అదే వస్తుంది, ఉద్యోగంలో ఉండు ఆర్థికంగా ఎదుగుతావు, ఉన్నతమైన చదువులకు వెళ్ళు నిన్ను ప్రపంచం గుర్తిస్తుంది అని. అదేవిధంగా నా ప్రజలు, నా తమ్ములు, నా అక్కలు, నా చెల్లెలు అందరూ కూడా నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని ఈరోజు ఒక సంకల్పంతో ఈ వేములవాడ నియోజకవర్గం యువతను కాపాడుకునే లక్ష్య సాధనలో మేము ముందుకెళ్తున్నా. నిజంగా మీరందరూ కూడా నాకు వెన్నంటుండి నడిపిస్తున్నారు కాబట్టి మీరందరూ నన్ను ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా భావించి ముందు నడిపిస్తున్నందుకు మరొకసారి ఈ కోనాయపల్లి గ్రామ యువతకి గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాను.